వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు ఉన్నాడా లేడా అనే మీమాంస బైబిల్లో ఎక్కడా లేసమాత్రమైనా కనబడదు. దేవుడు ఉన్నాడు అనే 100% కాన్ఫిడెంట్ స్టేట్మెంట్, దేవుడు ఆదియందు ఆకాశములను భూమిని సృజించెను అనే సంపూర్ణ నిశ్చయత కలిగిన ప్రకటనతో బైబిల్ ప్రారంభమవుతుంది. ఒక్కడే ఒక్క మాట అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములు అనుకొనును. ప్రియారా, దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవడానికి తన దాసుల చేత రచించిన గ్రంథము బైబిల్ గ్రంథం. ఆ దేవుని గూర్చి మన దేశపు వేదాంతులు, తాత్వికులు, మహర్షులు కొన్ని తెలిసి తెలియని మాటలు మాట్లాడారు. దేవుడు నిర్గుణుడు అట, దేవుడు నిరామయుడు, దేవుడు నిరాకారుడు. మూడు విషయాలు చెప్పారు భారతీయ వేదాంతులు. ఆమయము అంటే రోగము అని నిఘంటు అర్థం చెబుతుంది. ఆమయము అంటే వ్యాధి. దేవుడు నిరామయుడు అంటే రోగము లేని వాడని అర్థం. అంటే వాళ్ళ ఉద్దేశం జబ్బు రాని వాడనే కాదు, ఆయనకు సమస్య అనేది ఉండదు అని. దేవుడు నిరామయుడు అంటే సమస్యలు అనేవి ఆయనకు ఉండవు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు, నిరాకారుడు అంటే ఆకారము లేనివాడు. ఈ మూడు బైబిల్ గ్రంథమును అనుసరించి చూస్తే తప్పున్నర తప్పు అభిప్రాయాలు. దేవుడు నిర్గుణుడు కాదు, సగుణుడు అంటే గుణములు కలిగిన వాడు. దేవుడు నిరాకారుడు కాదు, సాకారుడు అంటే ఆకారము కలిగిన వాడు. దేవునికి ఆకారమున్నది గనుకని తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను ఆయన సృజించెను. ఆయనకు ఆకారం లేకపోతే మనకు ఉండేది కాదు, ఎందుకంటే మనం దేవుని పోలికలో సృజించబడిన వారము. ఆకారము మనకెక్కడి నుంచి వచ్చింది? ఆయనకున్నది కనుక మనకు వచ్చింది. బైబిల్లోని భక్తులు, ప్రవక్తలు ఎందరో దేవుణ్ణి చూచారు. ఒకనాటికి నీవు నేను కూడా మనం చూడబోతున్నాం. మోషే చూశాడు, యెహోషువ చూశాడు, ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఆయన్ని చూశారు. దానియేలు చూశాడు, యెహెజ్కేలు చూశాడు, భక్తులెందరూ చూసిన ఆ దేవుడు నర స్వరూపిగానే కనబడ్డాడు. ఆదికాండము 1:26 మానవుడు దైవస్వరూపి అనే విషయం వ్రాయబడి ఉంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమన్నాడు. ఆదికాండము 1:26 మానవుడు దైవస్వరూపి. యెహెజ్కేలు గ్రంథము 1:26 దేవుడు నరస్వరూపి అనే విషయం చెప్పబడి ఉంది. ఆదికాండం 1:26 మనిషి దైవరూపములో ఉన్నాడు. యెహెజ్కేలు 1:26 దేవుడు నరస్వరూపి,
దేవుడు మృగస్వరూపి కాదు, పక్షిస్వరూపి కాదు, క్రిమిస్వరూపి కాదు, సర్పరూపి కాదు, ఆయన నరస్వరూపి. రూపం ఉన్నది, కానీ ఆ రూపమును చూచినవాడు లేడు. మహిమగల దేవుని యొక్క అసలు స్వరూపం, సంపూర్ణ మహిమలు, సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ దేవుని యొక్క రూపమును మనుషులలో ఎవడును చూడలేదు. ఎందరో భక్తులు చూసినా ఆ సమీపించరాని తేజస్సు నుండి దేవుడు బయటకు వచ్చి తన మహిమను తగ్గించుకొని చూపించుకున్న రూపాన్ని మాత్రమే భక్తులు చూశారు. దేవుని రూపమును సంపూర్ణ మహిమలో ఎవరు చూడలేదు అనేది సత్యం. కానీ రూపమే లేదనుట దేవదూషణ, రూపమే లేదనడం దేవునికి అవమానం. దేవునికి రూపమున్నది గనుకనే మనకు రూపం ఇచ్చాడు. దేవుడు నిర్గుణుడు అనేది తప్పు. దేవుడు సగుణుడు అనగా గుణములు కలిగిన వాడు. దేవునికి ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు కోపగిస్తు జాలి ఉన్నది, బాధ ఉన్నది. దేవుని బిడలారా, దేవునికి సమస్య లేదు అనడం కూడా తప్పే. సమస్య ఎందుకు లేదండి? మనమే దేవునికి ఒక పెద్ద సమస్య. మనల్ని ప్రేమించాడు, తన రక్షణలోనికి పిలిచాడు, పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. మనమేమో లోబడటం లేదు. పిల్లలము గనుక ఒక్క దెబ్బతో నశింపజేయడు. అవిధేయులము అపవిత్రులము ఉన్న పాటను మనల్ని వదిలేయలేడు. బాగు చేయాలని ఆశిస్తున్నాడు. మనమేమో దేవునికి లోబడలేకపోతున్నాం. దేవునికి సమస్య లేకపోవడం ఏంటి? ఎన్ని కోట్ల మంది పిల్లల్ని కన్నాడో అన్ని కోట్ల సమస్యలను కన్నాడు ఆయన. నిన్ను నన్ను తన కుటుంబంలోకి పిలిచినప్పుడే ఒక సమస్య తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. దేవుడు నిరామయుడు అనేది తప్పు. దేవుడు నిర్గుణుడు అనేది కూడా తప్పే. దేవునికి అనేక గుణములు కలిగిన స్వభావమున్నది. మొదటి పేతురు పత్రిక 2:9 దేవుని గుణాతిశయములు అనే మాట ప్రస్తావించబడి ఉంది. దేవుని గుణాతిశయములను, అతిశయము అంటే గొప్పది అని అర్థం. దేవుని గుణాతిశయములు అనగా దేవుని గొప్ప గొప్ప గుణములు. దేవునికంటూ ఒక స్వభావం ఉంది. మనము మూలవాక్యముగా చదువుకున్న లేఖన భాగం యెషయా గ్రంథం 25:1 దేవుని స్వభావానికి ఒక పేరు పెట్టాడు. అదేమిటంటే సత్య స్వభావము. సత్య స్వభావము, నీ సత్య స్వభావముననుసరించి పూర్వకాలమున నీవు చేసిన ఆలోచనలను నీవు నెరవేర్చితివి అన్నాడు ప్రభునందు. ప్రియారా, దేవుని స్వభావం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఒక రేఖాచిత్రము లాంటిది, భావచిత్రము గీద్దాం. దేవుడు ఉన్నాడు, ఫ్యాక్ట్ నంబర్ 1. దేవునికంటూ ఒక స్వభావం ఉన్నది, 2వ వాస్తవం. ఆ స్వభావమును అనుసరించి ఆయన కొన్ని ఆలోచనలు, ప్రణాళికలు రచించాడు. అది 3వ విషయం, వాస్తవం. తన స్వభావమును అనుసరించి దేవుడు రచించిన ప్రణాళికలన్నిటినీ పొల్లుపోకుండా ఆయన నెరవేర్చుకున్నాడు అనేది 4వ వాస్తవం. ఈ 4 విషయాలను ఈ విశ్వ చరిత్రలో పదే 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 మనము దర్శించగలుగుతాం. ఇలారా, దేవుడున్నాడు, దేవుని సత్య స్వభావమును అనుసరించి ఆయన ఆలోచన చేశాడట. దేవుని స్వభావములో
ఒక ముఖ్య లక్షణము సృష్టి కర్తృత్వము. మనము సృష్టింపబడిన వారం, మనకున్న పదవి ఏమిటంటే సృష్టింపబడిన వారము అనే పదవి హోదా మనకున్నది. సృష్టించువాడు అనే హోదా ఆయనకున్నది. ఆయన స్వభావమే ఏమిటో చెబుతాడు రోమాపత్రిక 4:17. లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. లేని వస్తువులను పిలుస్తుంటాడు ఆయన. అంతవరకు లేని వస్తువు ఈయన పిలవగానే వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచో ఇంకెవరు సృష్టికర్తలు కారే, దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆయన తప్ప ఎవరూ సృష్టించలేరు. యెషయా గ్రంథము 45:18, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన సృష్టికర్త. 45:12, భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నేను సృష్టించాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. దేవుడు సృష్టికర్త, లేని వాటిని సృష్టించుట ఆయన లక్షణం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కుమ్మరివాడు అతని యొక్క వ్యాపారము, కార్యక్రమము, స్వభావము, అతనికుండే పని ఏమిటండి? వ్యాపకం ఏంటి? కుండలు చేస్తాడు. ఏ కుమ్మరి వాడైనా జీవిత కాలంలో ఒక్కటే కుండను చేసి ఊరుకుంటాడా? రాత్రి పగలు, దినముల తరబడి, నెలలు సంవత్సరాల తరబడి, బ్రతుకాలం అంతా వాడు కుండలు చేస్తూ 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 చేస్తూనే ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ ఒక్క భూమిని మాత్రమే చేశాడు అనుకోవడం శుద్ధ అమాయకత్వం. ఈ ఒక్క భూలోకాన్ని, ఒక్క భూగ్రహాన్ని మాత్రమే చేశాడు అనుకోవడం ఎలా ఉంటుందంటే కుమ్మరివాడు ఒకే కుండను చేశాడు అన్నట్టు ఉంటుంది. అంత అసహజం, అసమంజసం, అహేతుకం, అంటే అన్రీజనబుల్ అన్నమాట. సృష్టించుట ఆయన వ్యాపకం, వ్యాపారం, స్వభావం, ఆయన గుణము. చిత్రకారుడు ఎవడైనా మంచి బొమ్మలు గీసేవాడు జీవిత కాలంలో ఒకటే బొమ్మ గీసి ఊరుకుంటాడా? తృప్తి ఉండదు. ఇంకొక బొమ్మ, ఇంకొక బొమ్మ, ఇంకొక బొమ్మ. స్వభావమే డిమాండ్ చేస్తుంది. ప్రియులారా, ఏ చిత్రకారుడు ఒక బొమ్మ గీసి ఊరుకోడు, ఏ కుమ్మరివాడు ఒక కుండను చేసి ఊరుకోడు, ఏ కంసాలి వాడు ఒకే ఆభరణాన్ని చేసి ఊరుకోడు. సృష్టికర్త ఒక భూమిని చేసి ఎందుకు ఊరుకున్నాడండి? అలసిపోయాడా? ఆయన అలయడు, సమ్మసిల్లడు. ఎన్ని చేశాడో ఆఖరణ పుట్టాం మనం, కడసారి వాళ్ళము. తిలారా, ఎన్నో చేశాడు ఆయన. సృష్టించుటకు ముఖ్య కారణం ఏమిటంటే ప్రేమించడానికి ఆయనకు. ఎవరో ఒకరు కావాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమించుట ఆయన ప్రథమ లక్షణం, సహజ లక్షణం. మొదటి యోహాను పత్రిక 4:8 చూడండి దయచేసి. దేవుడు ప్రేమస్వరూపి. మూల భాషలో ఏమనుందో తెలుసా? గ్రీకు భాషలో దేవుడు ప్రేమయై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. మూర్తి భవించిన ప్రేమ దేవుడు. ప్రేమ ప్రేమించాలని తహతహలాడుతుంది. ప్రేమ నిండిన హృదయం, ప్రేమించడానికి ఎవ్వరూ లేకపోతే గాయపడుతుంది. నా హృదయం నిండా ప్రేమ ఉంది. ఎవరో ఒకరి మీద ప్రేమ చూపించాలి. ప్రేమించడానికి నాకెవ్వరూ లేరు. ఎంతో వేదన. దాన్ని ఏమంటారంటే
ప్రేమ రాహిత్యము. ప్రేమ రాహిత్యం అంటే ప్రేమను వ్యక్తపరచలేనందు చేత కలిగే వేదన. దేవుడు ప్రేమయై ఉన్నాడు, కానీ సమీపించరాని తేజస్సులో ఒకడు మాత్రమే ఉన్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి? దేవుని స్వభావమును అనుసరించి ఒక ఆలోచన చేశాడు. నూతన వ్యక్తులను, ప్రపంచములను, ప్రాణికోటిని నేను సృజించదను అని ఆలోచన చేశాడు ఆయన. ఒకడే ఉన్నాడు సమీపించరాని తేజస్సులు. అంతము లేని కాలం, నిత్యత్వము. ఈ నిత్యత్వం అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి అనే దాన్ని కూడా పోరాడండి గ్రంథంలో వివరించాడు. దాంట్లో సో మెనీ సైంటిఫిక్ థియోలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, తప్పక కొన్ని చదవండి ఆ గ్రంథం. నిత్యత్వము అనేది ఒక గది, అందులోకి వెళ్తే టైం అనేది ఉండదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పింది ఏంటంటే, ఈ విశ్వమంతటిలో కాలము అంతటా ఒకే రకంగా ఉండదు. కాలము కొన్ని చోట్ల గబగబా ప్రయాణిస్తుంది, కొన్ని చోట్ల ఆలస్యంగా నిదానంగా ప్రయాణిస్తుంది, కొన్ని చోట్ల వెనక్కి ప్రయాణిస్తుంది. ఎనర్జీ అంటే శక్తి. శక్తి ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ వేగము స్క్వేర్. అంటే ఏం లేదు, మీకు ఒక్క ముక్కలో చెప్తాను. శక్తి మరియు పదార్థము ఒక రూపము నుండి ఒక రూపములోనికి మార్పు చెందుట సాధ్యమే అది వారు చెప్పింది. ఈ సాపేక్షతా సిద్ధాంతం యొక్క అన్వయింపు అప్లికేషన్ ఏమిటంటే, అందులో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒక అన్వయింపు ఏమిటంటే, కాలము అనేది విశ్వమంతటిలో అన్ని స్థలములలో ఏకరీతిగా ఉండదు. ఎందుకు అంటే ఏమో తెలీదు. కొన్ని చోట్ల కాలము వేగంగా ప్రయాణిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక 5 సంవత్సరాల పిల్లవాడిని ఆ గ్రహం మీద వెళ్ళి నిలబెడితే కాలము గబగబా పరుగులు తీస్తాం. వాడు మనం చూస్తుండగానే 10 ఏళ్ళ వాడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు చూస్తుండగా టకటకటకటక 100 ఏళ్ళు రావలసిన మార్పులు వాడి లోపల కొన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. కాలము స్పీడ్గా పరిగెడుతుంది అన్నమాట. మరికొన్ని చోట్ల కాలము నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఆ గ్రహం మీద ఒక 5 ఏళ్ల పిల్లోని పెట్టేసి మనం వచ్చేసామనుకోండి, మనకు 100 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ వెళ్ళి చూస్తే వాడికి అప్పటికి 6 ఏళ్ళే ఉంటాయి. నీకు 100 ఏళ్ళు అయిపోయిందా, ఆ గ్రహం మీద 1 సంవత్సరమే గడిచింది. కాలము స్లోగా గడుస్తుంది అక్కడ. ఇంకో విడ్డూరం, ఈ విశ్వంలో కొన్ని చోట్ల యాంటీ మ్యాటర్ అనేది ఉందట. ఆ యాంటీ మ్యాటర్లో కాలం వెనక్కి వెళుతుంది. ఒక 100 ఏళ్ళ ముసలిని తీసుకెళ్ళి అందులో పెడితే వాడు 80 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వస్తాడు. కాలము అన్ని రకాలుగా ఉంది. కాలం అంతా ఒక రీతిగా ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని సృష్టి ఏమని వివరించగలము? అపారమైనటువంటి దేవుని శక్తి. ఆయన సృష్టినే మనం అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం? దేవుడు ఆలోచించాడట, నేను సృష్టిస్తాను. ఎందుకొరకు అనంటే, ప్రేమించాలి. ప్రేమించకపోతే ఆయనకు శాంతి లేదు. ప్రేమించాలి. ప్రేమించడానికి ఎవడో ఒకడు కావాలి. సమీపించరాని తేజస్సులో ఒకడు మాత్రమే. ఆయన అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఆ సమీపించరాని తేజస్సు నిత్యత్వ మండలము. అక్కడ కాలం అనేదే లేదు. దాని కొరత చెప్పాను. గతము
భవిష్యత్తు ప్రస్తుతం అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే ఉంటుంది. దాన్ని నిత్యత్వము అంటాం. నిత్య నివాసి అని ఆయనకు పేరు. అంటే అసలు కాలమే లేని చోట ఉన్నాడు ఆయన. మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువాన్ని రాకడ చాలా ఆలస్యమైంది ఎందుకు నాయన అంటే, ఆలస్యమా, ఆలస్యం అంటే ఏమిటి కుమారుడా అంటాడు. ఆలస్యం అంటే ఏంటా, చాలా కాలం అయిపోయింది నాయన. అంటే కాలం అంటే ఏమిటి అంటాడు. ఆయనకు కాలము అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ ప్రెసెంట్ బిఫోర్ హిమ్. దేవుణ్ణి కంటి ముందు ఆదాము హవలు ఇప్పుడే పండు తింటున్నారు. శిలువ యజ్ఞం ఇప్పుడే జరుగుతుంది. రెండవ రాకడి ఇప్పుడే జరుగుతుంది. యుగ యుగాల చరిత్ర ఇప్పుడే ఈ క్షణమే జరుగుతుంది. దట్ ఈస్ ఇటర్నిటీ, దెర్ ఇస్ నో టైం. దేవుడు ఒకనొక మండలములో ఉన్నాడు. ఆ మండలము పేరు నిత్యత్వము. టైం అనే దానికి అర్థం లేదు. అక్కడ అక్కడ ఉంది అనుకున్నాడు ఆయన. నేను సృష్టిస్తాను. ఎక్కడ సృష్టిస్తానంటే కాలము అనే మండలములో సృష్టిస్తాను. కాలము అనే మండలము పేరే యేసు. ఎందుకో తెలుసా, యేసయ్య తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. నేను ఆదియు అంతమునై ఉన్నాను. ఆది అంతము దేనికి ఉంటుందండి? ఒక దినమునకు ఆది ఉన్నది, దినమునకు అంతమున్నది. సంవత్సరానికి ఆది ఉన్నది, సంవత్సరానికి అంతమున్నది. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము గనుక ఆ దేశము మీద నిలుచును. ఆది అంతము, మధ్యలో ఉన్న దాని పేరు కాలము. దినమైనా కాలమే, సంవత్సరమైన వారైనా కాలం. వారాంతము, దినాంతము, మాసాంతము, సంవత్సరాంతము. సంవత్సరమైనా మాసమైనా కాలం, దానంతా ఏమంటారండి, కాలమునకు కొలతలు. కొంచెము కాలము దినం, మరి ఎక్కువ కాలం వారం, ఇంకా ఎక్కువ కాలం మాసం, ఇంకా ఎక్కువ కాలం సంవత్సరం. ఆది అంతము ఈ రెండు అక్షరాల రెండు పదముల మధ్యలో ఉన్న పదార్థమే కాలం. నేను కాలమునై ఉన్నాను. ప్రియులారా, యజుర్వేదములో, ఋగ్వేదములో, సామవేదములో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాలమునై ఉన్నాను. నేనే కాలమును అని ఏ దేవుడు వేదములో మాట్లాడాడో ఆ దేవుడే బైబిల్లోకి నేను ఆదియు అంతమునై ఉన్నానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆదియు అంతమును అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనలో దేవుడు సృష్టిని జరిగించాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అంటే మనం ఏమనుకుంటామంటే ఆదియందు అంటే మొదట్లో దేవుడు చేశాడు. మరి మొదట్లో చేయకపోతే చివరిలో చేస్తారేంటి? చేపలను, పక్షులను, జంతువులను, మనుషులను చేసి ఆఖరణ భూమిని చేశాడు అనుకోండి. ఈ భూమిని చేసేదాకా చేపలు ఎక్కడ ఉండాలి, పక్షులు ఎక్కడ ఉండాలి? ప్రాణికోటికి నివాసగృహము భూమి. కనుక ప్రాణికోటిని చేయకముందే భూమిని చేయాలి. ఆది ఎందు భూమిని సృజించను అంటే ఆది అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనలో, ఆయనలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది, నేనే ఆదిని అంతమునై ఉన్నాను. ప్రకటన గ్రంథము 22:13, నేనే అల్ఫాయు ఓమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏమై ఉన్నాడు? ఆది అయి ఉన్నాడు. దేవుడు ఆకాశములను భూమిని దేనిలో సృజించను? ఆదిలో సృజించను. అంటే యేసులో సృజించను. యేసు అంటే
ఈ విషమంతటిని తనలో ఇముడ్చుకొని భరించుచున్న ఒక శక్తి క్షేత్రము యేసు. అనంతమైన దైవ శక్తి క్షేత్రం ఒకటి ఉన్నది, అందులో గ్రహములు నక్షత్రములు సకల ప్రాణికోటి ఉన్నది. ఆ శక్తి క్షేత్రము పేరు యేసు. యేసు అందుకే దేవుణ్ణి చూసేటప్పుడు విశ్వరూపమున్నది ఆయనకు అని చెబుతాయి భారతీయ పురాణాలు. దేవుడి రూపము విశ్వరూపము, విశ్వమంతా ఆయనలోనే ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక ఆలోచన చేశాడు, నేనున్నాను, ఆరంభం లేదు, అంతం లేదు, కాలము లేదు, నా హృదయంలో బోల్డంత ప్రేమ ఉంది, ఈ ప్రేమంతా కురిపించడానికి ఎవడో ఒకడు కావాలి. అప్పుడే సమస్య వచ్చింది, సర్వజ్ఞుడు కదా, ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో తెలుసు ఆయనకి. ఇప్పుడు వినండి శ్రద్ధగా, కుమ్మరి వాడు కుండను చేయగలడు కానీ ఆ కుండ కుమ్మరితో సమానము ఎప్పటికీ కాదు. కుండ కుమ్మరి వాని కంటే చాలా తక్కువ స్థాయి. సృష్టికర్త కంటే సృష్టింపబడిన వ్యక్తులు చాలా దిగువ స్థాయిలో ఉంటారు. సృష్టింపబడిన వాడు జ్ఞానములో తక్కువ, బలములో తక్కువ, పరిశుద్ధతలో తక్కువ, సకల సద్గుణములలో అన్నిటిలో తక్కువ. దేవుడికి అప్పుడే ఓ సమస్య వచ్చింది, సృష్టిస్తాను మరి వాడు బలహీనుడు కదా, తప్పులు చేస్తాడేమో, కొన్ని పొరపాట్లు చేస్తాడేమో, చేయని పర్వాలేదు, నేనున్నానుగా సరిదిద్దడానికి, తప్పులు చేస్తాడేమోనని సృష్టి మానుకుందామా? మరి ప్రేమించడానికి ఎవడో ఒకడు కావాలి కదా. ఆలోచన చేసి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కొందరు పిల్లలు నాకు కావాలి అని ప్రేమమూర్తి అయిన దేవుడు తన ప్రేమను పంచుకోవడానికి కొందరు పిల్లలను సృజించడానికి తీర్మానించాడు. సమీపించరాని తేజోమండలములో దేవుడు చేసిన ఆ నిర్ణయమును బట్టి ఆకాశములను భూమిని ఆయన సృజించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సృష్టించుట ఆయన మొదటి స్వభావము. రెండవది దేవుని స్వభావం ఏమిటంటే స్వేచ్ఛను ఇచ్చుట. దేవుడు నియంతకాడు, ఇది ప్రేమ యొక్క రెండవ లక్షణం. ప్రేమగల తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలను రోడ్డు మీదకి వెళ్ళొద్దురా, పెద్ద పెద్ద బండ్లు లారీలు వస్తున్నాయి, జాగ్రత్త నాన్న అని చెప్తారు తప్ప కాళ్ళు చేతులు కట్టేసి సంకెళ్ళు వేసి పెట్టగలరా? ప్రేమ బంధించుటకు ఇష్టపడదు, బంధకములు విప్పడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమకు ఒక లక్షణం ఏంటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛనిస్తుంది. గలతి 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి దేవుడు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఆయన ఎవరిని బానిసలుగా చేసుకోవడానికి ఇష్టపడడు. స్వేచ్ఛను ఇచ్చుట, దేవుడు స్వేచ్ఛా ప్రియుడు. స్వేచ్ఛను ఆయన ఆనందిస్తాడు, ఇతరులకు కూడా స్వేచ్ఛనిస్తాడు. ప్రేమ యొక్క లక్షణం. ఇక్కడే విశ్వ చరిత్రలో ఎన్నో ఘోరాలు జరిగిపోయినాయి ప్రియులారా. దేవుడు ప్రేమ గలవాడు కనుక స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చాడు గనుక దేవదూతలు పాపం చేశారు, స్వేచ్ఛను ఇచ్చాడు గనుక ఆదాము హవ్వలు పాపము చేశారు.
కొంతమంది ప్రశ్న అడుగుతారు ఆదాము హవ్వలు దేవుడు వద్దన్న పండు నిషేధించిన పండు తింటారని దేవునికి తెలియదా తెలిస్తే ఆ పండు అక్కడ ఎందుకు ఉంచాడు ముందే ఆ పండు అక్కడ లేకుండా చేయొచ్చు కదా అది తినవద్దని దేవుడు ఆశిస్తే ఆ పండు తినుట వల్ల నష్టం ఉన్నదని దేవుడు అనుకుంటే ఆ చెట్టు వారి అందుబాటులో ఎందుకు పెట్టాలి ముందే ఎందుకు పెరికేయలేదు అని అడిగేవాడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోలేదు ఇంకా దేవుని సమస్య ఏంటంటే ఆ పండు తినొద్దు తింటే ఏదో జరుగుతుందనే సంగతి కాదు దేవుని మాటకు భయపడి దేవుని మాటకు విధేయుడై తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుడు వద్దన్న దానిని చేయకుండా దేవుని పట్ల విధేయత కనపరుస్తాడా లేదా అనేది దేవుడు పెట్టిన పరీక్ష రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరు అవిధేయత లోబడతాడా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు ఈ పిచ్చోడు అంటాడు ఆ పండు ముందే తీసేవచ్చాట ఆ చెట్టు ఆ ఏదెను తోటలో లేకుండా దేవుడు పెరికి వేస్తే ఆదాము విధేయత ఎప్పుడు కనబడుతుంది ప్రిలారా దేవునికి ఒక విషయం కావాలి ఇతడు నా మాట కోబడతాడా లేదా విధేయతను దేవుడు పరీక్షించ కోరాడు ఆ విధేయత పరీక్షలో ఆదాము హవ్వలు ఓడిపోయారు లోబడరు అని తెలిసిపోయింది లోబడకపోవట వలన పాపం వచ్చింది దేవుని బిడ్డలారా దేవుడు సృజించినప్పుడే దేవునికి తెలుసు వీళ్ళు పాపం చేస్తారని దూతలు పాపం చేశారు మానవులు పాపం చేశారు ఈనాడు సంఘంలో నువ్వు నేను కూడా పాపం చేస్తున్నాం కారణం ఏమిటంటే స్వేచ్ఛను ఇచ్చుట ఆ దేవుని ప్రేమ యొక్క స్వభావం తప్పు చేసే అవకాశము లేని స్వేచ్ఛ అసలు స్వేచ్ఛే కాదు స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి మంచి పని చేయడానికి అవకాశం ఉండాలి చెడ్డ పని చేయడానికి కూడా అవకాశం ఉండాలి ఈ అటైనా ఇటైనా అవకాశం ఉన్న స్థితి పేరే స్వేచ్ఛ స్వాతంత్ర్యము మంచి మాత్రమే చేయడానికి అవకాశం ఉందనుకో చెడు చేయడానికి అవకాశమే లేదనుకో దాన్ని స్వేచ్ఛ అంటారా బలవంతాన అందరూ మంచే చేస్తారు దేవుని బిడ్డలారా స్వేచ్ఛనిచ్చుట దేవుని లక్షణం అందును బట్టి ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని ప్రధానాధిపతులలో ఒకడు తేజో నక్షత్రమైన వాడు దేవ విరోధిగా సాతానుగా దుష్టునిగా మారిపోయాడు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని కోట్ల మంది దేవదూతలు దయ్యములై దురాత్మలైపోయారు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని ఆదాము హవ్వలు జాతిలోనికి పాపాన్ని తెచ్చిపెట్టారు స్వేచ్ఛ స్వేచ్ఛ దేవుని బిడలారా ఈ స్వేచ్ఛనిచ్చినప్పుడు దేవుడికి తెలియదా ఈ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుంది నాశనం జరుగుతుందని తెలియదా దేవునికి మరొక లక్షణం ఉన్నది ఆ లక్షణం ఏమిటంటే పాడైన స్థలములను బాగు చేయుట యెషయా ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము చూడండి నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే దేవుని మొదటి లక్షణము సృష్టించుట
ఎందుకు సృష్టించుటకు కారణం ప్రేమ దేవుని రెండవ లక్షణం సృజించిన వారికి స్వేచ్ఛనిచ్చుట స్వేచ్ఛకు కారణం ప్రేమ దేవుని మూడవ లక్షణం స్వేచ్ఛ దుర్వినియోగమై నాశనము తటస్థించినప్పుడు పాడైన స్థలములను బాగు చేయుట దేవుని మూడవ లక్షణం ఎందుకు బాగు చేస్తున్నాడంటే దానికి ప్రేమే కారణం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా సృష్టించుటకు కారణం ప్రేమ చెడిపోవడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు సహా స్వేచ్ఛనిచ్చుట దేవుని ప్రేమ ఆ ప్రేమ ఆ స్వేచ్ఛ దుర్వినియోగమై సృజింపబడిన వ్యక్తులు పాడైపోయినప్పుడు బాగు చేయుట దేవుని ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మళ్ళీ బాగు చేస్తా వదిలిపెట్టడు పాడైపోయిన స్థలాలన్నీ బాగు చేస్తాడు దేవుడు మొట్టమొదట ఈ భూమిని సృష్టించాడు యెషయా గ్రంథము 45:18 ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరచి దానిని స్థిరపరచెను నిరాకారముగా ఉండునట్లు దానిని ఆయన సృజించలేదు నివాస స్థలమగునట్లుగా ఆయన దానిని సృజించెను దేవుడు భూమిని మొదట కలుగజేసినప్పుడు ఎలాగూ సృజించెను నివాస స్థలమగునట్లుగా నిరాకారముగా సృజించలేదు నివసించడానికి యోగ్యముగానే సృజించాడు గాని ఒకనొక నాశనము తటస్థించింది అప్పటి లోకము ఏమిటో మన మెరుగు భూమి ఇదే ఈ భూమి అనే వేదిక మీద ఎన్నో సృష్టి కార్యక్రమాలు అయిపోయాయి వాటి సంగతి మనకు తెలియదు అవసరం లేదు ఇప్పుడున్న యుగం ఎలా మొదలైంది ఎందుకు చెడిపోయింది ఎలా బాగుపడుతుంది అంతవరకే మనకు అవసరం మనం ఎందుకు చెడిపోయాం మనం ఎలా బాగుపడాలి అది మనకు కావాలి అంతేగాని అంతకుముందు ఉన్న యుగాలు అంతకుముందు నిన్ను అడగనిస్తే నీ ప్రశ్నకు అంతే ఉండదు అడుగుతూ 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 నీ బ్రతుకాలం గడిచిపోతుంది అనవసర ప్రశ్నలు వద్దు నీ రక్షణకు అవసరమేనని అడుగు చెబుతావు దేవుని స్తోత్రం కలుగునగా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ నీవు బాగుపడడానికి అవసరం లేదు అవి దేవుణ్ణితో మాట్లాడతాడు అంతకుముందున్న యుగం ఏదో మనకు తెలియదు కానీ యుగం అనేది ఒకటి ఉన్నదని తెలుసు నివాసయోగ్యముగా భూమిని సృజించాడు గాని యెహెజ్కేలు గ్రంథం 31:15 చెబుతాడు ఏమిటంటే ఒకడెవడో ఉన్నాడు ఒక దుర్మార్గుడు నేరస్తుడు శిక్షార్డు దేవుని ముందు తప్పు చేశాడు దేవుడు వాణ్ణి బహిష్కరించి పడద్రోశాడు పాతాళ లోకములోనికి వాణ్ణి పంపించి శిక్ష విధించాడు ఆ నేరస్తుడు పాతాళములోనికి పోయిన దినమ ఈ భూగ్రహము మీద ప్రళయము సంభవించింది అతడు పాతాళములోనికి పోయిన దినమున అతనిని బట్టి అంగలార్పు కలుగజేసింది లెబానోను పర్వతములకు పైగా అగాధ జలములు కమ్మజేసి తిని అక్కడ ప్రారంభమైంది ఆది కాండం 1:2 ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను తర్వాత కొంతకాలానికి భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను అగాధ జలములు భూమిని కమ్మి ఉండెను అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను నేను సృజించిన సుందరమైన భూమి నేను సృజించిన నివాసయోగ్యమైన భూమి ఇదిగో ఇట్లు నాశనమైపోయింది ఆది కాండములు 1 ఉన్నది ఏమిటంటే పాడైపోయిన భూమిని మర బాగు చేసే కార్యక్రమం దట్ ఈస్ నాట్ ద
ఒరిజినల్ క్రియేషన్ దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ రెస్టరేషన్. మరలా బాగు చేయుట పాడైన స్థలములను బాగు చేయువాడను. పాడిన దాన్ని వదిలేసేవాడు కాదు, మళ్ళీ బాగు చేసేవాడు. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ సృష్టి జరుగుతుంది. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ సృష్టికి స్వేచ్ఛ దొరుకుతుంది. ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వబడిందో అక్కడ స్వేచ్ఛ దుర్వినియోగమై పాపము జరుగుతుంది, నాశనం జరుగుతుంది. ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ నాశనమైన స్థలం మళ్ళీ బాగు చేయబడుతుంది. ఇది విశ్వ చరిత్రలో పదే పదే పునరావృత్తమగుచున్న చరిత్ర మళ్ళీ జరుగుతోంది. దేవుడు తన ప్రేమను బట్టి మరొక కార్యక్రమం చేశాడు. నూతన సృష్టి, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నేను రక్షణ పొందడానికి కారణం దేవుని ప్రేమ. ప్రేమిద్దామని మనుషులను చేసుకున్నాను, వారు పాపము చేసి నాకు శత్రువులైపోయారు, దేవునికి దూరస్థులైపోయారు. నా ప్రేమను పంచుకోవడానికి రక్షణ పొందండి, నా రక్తముతో కడుగబడండి, నాతో సమాధానపడండి. ఐ వాంట్ టు లవ్ యూ మై చిల్డ్రన్. ప్రేమిద్దామని ఆదామరహన చేశారు, పాపము చేసి తోట నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రేమించడానికే మిమ్మల్ని రక్షిస్తున్నాను, రండి మళ్ళీ నా ప్రేమ కుటుంబంలోకి రండి, నా ప్రేమ ప్రపంచంలోకి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తు సంఘం దేవుని నూతన సృష్టి. సంఘమును సృజించిన దేవుడు సంఘానికి కూడా ఏమిచ్చాడంటే స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆ స్వేచ్ఛ కారణంగా సంఘంలో ఏం జరిగిందో తెలుసా? రకరకముల భిన్న ఉపదేశములు సంఘంలోకి వచ్చాయి. మొదటి కొరింథీ పత్రిక 11:19 చదువుతున్నాను, చిత్తగించండి. మీలో యోగ్యులైన వారు కనబడు నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయములు అంటే వేరు వేరు అభిప్రాయములు అని అర్థం. ఈ భిన్నాభిప్రాయములల్లో తరువాతి దినాలలో ఏం జరిగిందంటే, ఎలా రూపాంతరం చెందినాయి అంటే భిన్న బోధలుగా మారిపోయాయి. హెబ్రీ పత్రిక 13:9 చూడండి, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. 1:3 చూడండి, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు. ప్రిలారా, దేవుని ప్రేమ సంఘము యొక్క పరిస్థితిని, దాని పరిష్కారాన్ని దేవుని బయల్పాటును బట్టి ప్రకటిస్తున్నాను, వినండి. సంఘమును దేవుడు కట్టాడు, సంఘానికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛను బట్టి ఒక్కొక్కడు తన సబుద్ధిని ఆధారం చేసుకొని తనకు తోచిన అభిప్రాయాలు ప్రకటించడం మొదలుపెట్టాడు. 1వ శతాబ్దంలోని క్రైస్తవ సంఘములో ఏమున్నాయట? భిన్నాభిప్రాయము, భిన్న బోధలు, అన్య బోధలు, సత్యమునకు భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఒకడొచ్చన్నాడు, మోషే నియమించిన ఆచార ప్రకారము మనము సున్నతి పొందవలే అన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు, పౌలు బ్రతుకుండగానే మనము విశ్రాంతి దినమును పాటించవలే అన్నాడు. ఒకడు పౌలన్న బ్రతికే ఉన్నాడు, వేరొకడు వచ్చి అంటాడు మృతుల పునరుద్ధానము లేదు. ఎన్ని భిన్న బోధలు, ఇవన్నీ చూసి దేవుడు అంటాడు ఉండనేలేరా భిన్నాభిప్రాయాలు. మీలో యోగ్యులైన వారెవరో కనబడున్నట్లు భిన్నాభిప్రాయములు ఉండని.
ఇక్కడొచ్చాడు ప్రభురాకడ ఇప్పుడే వచ్చేసిందని చెప్పుకుంటూ తిరిగాడు. ఆ రోజుల్లోనే మొదటి శతాబ్దములోనే రెండవ తెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనములో రాయబడిన మాట, సహోదరులారా ప్రభు దినము ప్రభుదినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఎవడైనా చెబితే మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దు. అంటే అలా చెప్పిన వాళ్ళు అప్పుడే ఉన్నారు. ఎన్ని రకాల బోధలో చూడండి, ఇప్పుడే విశ్రాంతి దినము పాటించమన్నాడు ఒకడు, పునరుద్ధానమే లేదన్నాడు ఇంకొకడు, సున్నతి పొందనన్నాడు ఇంకొకడు, ప్రభు రాకడ ఇప్పుడే వచ్చేసిందన్నాడు ఇంకొకడు. అపోస్తలుడు ఇంకా బ్రతుకుండగానే ఇంత గందరగోళం అయితే ఇక వాళ్ళు చనిపోయాక ఇష్టారాజ్యం అయిపోయింది. స్వేచ్ఛను దేవుడు ఇవ్వకపోతే అసలు సంఘము పదం కానే కాదు. స్వేచ్ఛను దేవుడు ఇవ్వకపోతే పరలోకంలో ఒక సాతాను వాడి అనుచరులు తయారు కానే కారు. స్వేచ్ఛను దేవుడు ఇవ్వకపోతే ఏదెను తోటలు ఆదాము హవ్వలు ఆ పండు తిననే తినరు. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛను దేవుడిచ్చిన ప్రతిసారి ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అయింది. అయినా దేవుడు స్వేచ్ఛనిస్తాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలకు హితబోధ చెయ్యగలను గాని సంకెళ్ళు వెయ్యలేను, నడవవలసిన మార్గం ఏదో చూపించగలను గాని వాడు కాలు చేతులు కట్టేసి బరబరా లాక్కెళ్ళలేను. ఐఎమ్ ఎ లవింగ్ ఫాదర్, ఐఎమ్ నాట్ ఎ డిక్టేటర్. ప్రేమగల తండ్రిని బాబు నేను, తప్పు చేయకురా ఇలా నష్టపోతావని చెప్పగలను గాని ఒక కర్కోటకుడు క్రూరుడైన నియంత్రవలె బలవంతముగా వాడిని మంచి దారి నడిపించలేను. స్వీయ స్వాతంత్ర్యమును ఉపయోగించుకొని స్వేచ్ఛగా ఇష్టపూర్వకముగా హృదయపూర్వకముగా నీవు చేసే మంచి పని దేవుడికి కావాలి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా ఇచ్చినదే దేవునికి దేవునికి ప్రియమగును. మరచిపోవద్దు ప్రభునందు ప్రిలారా, దేవునికిచ్చేటప్పుడు ఎలాగివ్వాలంటే సనుక్కోకుండా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. దేవుని బిడలారా, రెండవ కొరింథి 9:7 దేవుని స్వభావము మనకు ప్రతిబింబిస్తుంది. చూడండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవునికి ఏదన్నా కానుక తెచ్చామనుకోండి, దేవుడు ఈ కానుకను చూడడు. కానుక ఇస్తున్న వాడి హృదయాన్ని చూస్తాడు. నువ్వు 1 కోటి రూపాయలు మూట తేవచ్చు, 1 రూపాయి తేవచ్చు, దేవునికి అదంతా సమానమే. దేవునికి 10,000 రూపాయలు ఇచ్చేయి, వాడు లోపల సనుక్కున్నాడు అనుకోండి, దేవుడు సంతోషించడు. సనుక్కోకుండా ఇవ్వాలట. ఇంకోటి బలవంతముగా కాక. ఎవరు బలవంత పెట్టలేదు, నాకే ఇష్టము కలిగి ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చా, నాకే ఇష్టము కలిగి ఈ 1,00,000 రూపాయలు ఇచ్చాను, నాకు ఇష్టం నా ఇష్టం, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు, నాకు ఇష్టం కలిగింది, ఇస్తున్నందుకు నాలో ఏమీ బాధ లేదు అని ఇచ్చింది ఏదో దేవునికి అది ప్రియమైన కానుకట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ విషయం ఎందుకు చెప్పానంటే కానుక గురించి చెప్పడానికి కాదు, దేవుని స్వభావం ఏమిటో మీకు చెప్పడానికి. మనం ఏమి చేస్తున్నా బలవంతంగా చేయొద్దు, సనుక్కుంటూ చేయొద్దు. దేవుడు బలవంతంగా మనల్ని మంచి మార్గం నడిపిస్తున్నాడు అనుకోండి, మనం మంచి పనులే చేస్తుంటాం, కానీ ఏం చేస్తుంటాం మన లోపల? ఇది ఓ బతికేనా? మంచి పని చేస్తున్నానంటే చచ్చినట్టు చేయక తప్పింది కాదు, మరి ఇంకో మార్గం లేదు కదా.
తాగుడు మానేను అంటే గొప్ప గొప్ప సంగతి ఏముంది? ఊళ్ళో అసలు ఒక సారా కొట్టులో కళ్ళు కాంపౌండ్ లేదు. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాడు మంచి దారికి వచ్చిన దానికి వాడికి జీతము లేదు, బహుమానం. స్వేచ్ఛగా మానుకున్నాడు అనుకోండి, భళా సహబాష్ నా కుమారుడు అని దేవుడు అంటాడు. వీడి హృదయంలో కూడా సంతోషం ఉంటుంది. దేవుడు బిడ్డలారా బలవంత పెట్టడు దేవుడు. నీ ఇష్టం నాయనా, బాగుపడతావా నీ ఇష్టం, నాశనం అవుతావా నాకు బాధే, కానీ నిన్ను నేను గౌరవిస్తున్నాను. దేవుని సంస్కారం, దేవుని సౌజన్యం, ద జెంటిల్మెన్షిప్ ఆఫ్ గాడ్ ఏమిటంటే ఇతరులను కూడా ఒక స్వతంత్ర వ్యక్తులుగా గౌరవించే సంస్కారము దేవునిది. నా ఆకారం ఇచ్చాను, నా వలె జ్ఞానం ఇచ్చాను, ఆలోచన శక్తినిచ్చాను, మంచి చెడులు బ్రీజ్ వేసుకునే సామర్థ్యం ఇచ్చాను, వివేచన ఇచ్చాను, అన్ని విషయాలు చెప్పాను. మీరు ఆలోచించుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది, మంచి మార్గం నడవండి. దేవుడు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే నేను చెప్పాను ఒక సందర్భంలో, దేవుడు వ్యక్తులను సృజించాడు రోబోలను కాదు. తన వంటి ఒక వ్యక్తిని సృజించాడు, మర మనిషిని కాదు. మర మనిషికి స్వేచ్ఛ లేదు, ముందుగా ఫీడ్ చేసిన ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది. అలాంటి రోబోలను తయారు చేయలేదు ఆయన, మనుషుల్ని చేశాడు. టీ తయారు చేసుకురా అంటే ఆమెకు మనసు బాగుంటే తెస్తుంది, లేకపోతే నాలుగు చివాట్లు వేస్తుంది, నురేసిరా అంటుంది, ఏదో ఒకటి. మొత్తం మీద మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో అప్పుడప్పుడు దెబ్బలాడుకునే అవకాశం ఉన్నా, చెప్పిన పని చేయకపోయినా, తిట్టుకున్నా కొట్టుకున్నా, మీ జీవిత భాగస్వామిగా మీకు ఒక రోబో కావాలా లేకపోతే మీలాంటి మనిషి కావాలా? ఒక రోబోని చేస్తా, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారా? ఒక రోబోని ఇస్తాను, దాంతో మీరు ప్రేమలో పడతారా? Can you fall in love with a robo? Cannot. Not possible. ముందుగా ప్రోగ్రామ్ ఫీడ్ చేసిన ప్రకారం చిలక పలుకులు పలికే దాంతో ఎవడన్నా ప్రేమలో పడతాడా? దేవునికి మర మనుషులు అక్కర్లేదు. తాను ప్రేమలో పడడానికి అవకాశం ఉన్నటువంటి ఇమోషనల్ బీయింగ్స్ కావాలి. అందుకే వ్యక్తులను సృజించాడు, వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. హల్లెలూయా. కొంతమంది ఎక్కడ లేని పిచ్చి ప్రశ్నలు అడిగి గొప్ప మేలవుల్లాగా ముఖం వెలిగిపోతుంటుంది వాడికి. దేవుడు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వాలి అట? ఇచ్చాడు కాబట్టి ఈ వాగుడంతా వాగుతున్నావు. మరి స్వేచ్ఛ ఇవ్వబోదు ఈ ప్రశ్నలు ఎక్కడివి? దేవుడు స్వేచ్ఛను ఇచ్చుటలో ఆనందించే వ్యక్తి. కనుకనే క్రీస్తు సంఘములోనికి అనేక భిన్న బోధలు, దుర్బోధలు వచ్చాయి. అందరినీ బతకనిస్తున్నాడు. విశ్రాంతిని మనొకడు అంటాడు, సున్నతి పొందమని ఒకడు అంటాడు, రెండవ రాకడు అయిపోయింది అంటాడు ఒకడు, యేసు వచ్చేసాడని ఒకడు, రానే రాడని ఒకడు, శ్రమలకు ముందు వస్తాడని ఒకడు, తర్వాత వస్తాడని ఒకడు, సగంలో వస్తాడని ఒకడు, అసలు మొన్న వచ్చేసాడు కానీ ఒకడు, నేనే వేస్తున్నాను ఒకడు. రకరకాల బోధలు. ప్రేమ గల తండ్రి, మరి ఏం చేయరా? రోబోట్లను తయారు చేయను. రోబో రోబో అంటే నాకు రాదనుకుంటారేమో, నేను అప్పుడు రోబోట్ అని కూడా అంటున్నా. అసలు రోబో అని అనాలి. టీ సైలెంట్. దేవుని బిడ్డలారా, దేవుడు స్వతంత్ర వ్యక్తులను చేసి కనుకని బోధకులకు స్వాతంత్రం వచ్చి ఇష్టం వచ్చిన బోధలు చేస్తున్నారు. అయితే ఈ రాత్రి ప్రసంగానికి సారాంశము, తుది ఘట్టము, ఆఖరి సత్య ప్రత్యక్షత ఏమిటంటే, ఒకనాడు భూమిని బాగు చేసిన దేవుడు పాడైపోయిన భూమిని బాగు చేయడానికి పూనుకున్న దేవుడు, ఈనాడు పాడైపోయిన సంఘమును కూడా బాగు చేయడానికి ఈ భూమండలానికి దిగి వచ్చాడు, దిగి వచ్చాడు, దిగి వచ్చాడు.
God is in the land. He is moving in our country. He is moving upon this planet to set right things in His church. తన సంఘమును బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెబుతాను మీకు, పాడైపోయిన భూమిని బాగు చేయడానికి దిగి వచ్చిన దేవుడు ఏం మొదలు పెట్టాడంటే మాటలాడుట మొదలు పెట్టాడు. పాడైపోయిన బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు మాట్లాడుట అవసరం. అసలు దేవుడు మాట్లాడుట అవసరం. అసలు దేవుడు మాట్లాడుట సర్వరోగ నివారిణి. దేవుడు మాట్లాడుట సకల సమస్యల పరిష్కారం. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, దేవుడు మాట్లాడాలి. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా దేవుడు మాట్లాడెను. అబద్ధ బోధల చీకటి దేవుని సంఘము మీద కమ్మి ఉండగా దేవుడు మాట్లాడుట మొదలు పెట్టాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కడవరి కాలములో జరుగుతున్న కార్యం ఏంటంటే పాడైపోయిన సంఘములను బాగు చేయడానికి, సంఘములలోని దుర్బోధలను తొలగించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ హ్యాస్ బిగన్ ద వర్క్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇన్ హిస్ చర్చ్. దేవుని సంఘమును బాగు చేయుట అనే కార్యక్రమం మొదలైంది. కొంతకాలం స్వేచ్ఛ ఇచ్చాడు. ఎందుకు స్వేచ్ఛ ఇచ్చాడు? అది దేవుని ప్రేమ. ఇప్పుడు బాగు చేయడానికి పూనుకున్నాడు. ఎందుకు పూనుకున్నాడు? ప్రేమ, ఇది ప్రేమే. ప్రేమతో సృష్టించాడు, ప్రేమతో స్వేచ్ఛనిచ్చాడు. ఒరే మీరు, నా స్వేచ్ఛతో ఆడుకున్నది చాలు, ఇక సత్యం నేర్చుకోండి. నా ప్రేమతో ఆడుకొని స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొని నోటికొచ్చిన దుష్టబోధలు చేసింది ఇక చాలు, ఇదిగో సత్యబోధ నేర్చుకోండి. దేవుడు మాట్లాడే కాలంలో మనం బ్రతుకుతున్నాం. స్వేచ్ఛనిచ్చి నానా రకాల భిన్న బోధలు చేసుకోవడానికి కొంతకాలము దేవుడు అనుమతించాడు. దుర్బోధకులను తీర్పు తీర్చడానికి దేవుడు దిగొచ్చాడు. ప్రిలారా, స్వేచ్ఛ ఇక చాలా కాలం ఉండదు. వాక్యమునకు భిన్నముగా బోధించిన ప్రతి బోధకుడు మారు మనస్సు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములను, అపొస్తలుల కార్యాలు 17:30 ప్రకారం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరకుండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందమని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. పిల్లారా, తాతలన్న అజ్ఞాన కాలము, ఇది విజ్ఞాన కాలము. దేవుడు అనేక సంగతులు బయలుపరుస్తున్నాడు. ప్రతి ప్రశ్నకు జవాబులు దొరుకుతున్నాయి. ప్రతి గ్రంథమునకు వ్యాఖ్యానం, ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఈ విజ్ఞాన కాలములో సకల డినామినేషన్ల క్రైస్తవ బోధకులు, నాయకులు, విశ్వాసులందరూ మానవ కల్పిత బోధలను విడిచి ఈ గ్రంథ సారాంశమైనటువంటి అపొస్తలుల బోధలోనికి రమ్మని దేవుని దాసుగా పిలుపునిస్తూ ఉన్నాను. రండి, మన వివాదం తీర్చుకుందాం. రండి, వాక్యమును పరిశోధిద్దాం. రండి, సత్యాన్ని గ్రహిద్దాం. రండి, భిన్న బోధలకు సమాధి కడదాం. సత్య బోధను మనం వెంబడిదాం. సత్యమయ్యున్న యేసు త్వరగా రానై ఉన్నాడు. దేవుని స్వభావం ఇది. గాడ్ హ్యాస్ అలౌడ్ ఫర్ సమ్ టైమ్ దిస్ కన్ఫ్యూషన్ టు ప్రివైల్, కానీ ఎల్లకాలము అలా కొనసాగదు. ఎల్లకాలము ఇష్టారాలము సాగదు. దేవుడు రోషము కలిగి దిగి వచ్చాడు. సత్యములోకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. సత్యంలోకి వస్తారా నరకాగ్నికి వెళతారా తీర్మానించుకోమంటున్నాడు. తెలివై నిర్ణయం చేద్దాం, జ్ఞానవంతమైన నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నరకాగ్నిలోనికి నేను వెళ్ళను, నీ సత్యములోనికి వస్తాను అని యథార్థవంతులై కదలి రండి. సకల డినామినేషన్ల క్రైస్తవులారా, మనుషులు కల్పించిన మీ బోధలు వదలు. పౌలు ద్వారా దేవుడు ప్రకటించి
ఈనాడు తిరిగి మనకు ప్రత్యక్షపరుస్తున్న అసలు సిసలైన మొదటి శతాబ్దపు బోధలోకి రండి. ఇది దేవుని ఆజ్ఞ, లేకపోతే పరిసానము చాలా వినాశకరంగా ఉంటుంది. ఈ హెచ్చరిక చేయడం కూడా దేవుని ప్రేమే. ఈ ప్రేమను కూడా దుర్వినియోగం చేస్తారా? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.